కల్కి సినిమా విడుదలైనప్పటి నుంచి శంబల శంబల నగరి అంటే ఏందనే కుతూహలం నెలకొన్నిందని మౌన అజ్ఞాత గాయత్రి ఋషి వారి శిష్యులు రమేష్ తెలిపారు. నెల్లూరుకి విచ్చేసిన రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడైతే మహర్షుల తపశ్శక్తి శాశ్వతముగా తిరుగాడుతూ ఉంటుందో ఆ ప్రదేశమే శంబల నగరి అని తెలిపారు. శంబల నగరి ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే పెద్దదైన 9 అడుగుల ఎత్తు 1800 కేజీల పంచలోహ గాయత్రీమాత విగ్రహం అక్కడ ఉండడం. మన ఆంధ్ర రాష్ట్రంలో శంబల నగరి ఎక్కడ ఉంది, గాయత్రీమాత విగ్రహ మహత్యం ఏమిటి తదితర విషయాలను రమేష్ వివరించారు. నమస్తే అండి. ఈ మధ్య కల్కి సినిమా వచ్చినప్పటి నుంచి చాలా మందికి శంబల లేకపోతే శంబల నగరి అంటే ఏంటి అనే కుతూహలం చాలా ఎక్కువైందండి. చాలా మంది మమ్మల్ని ఆ శంబల నగరి గురించి వివరించమని అడుగుతున్నారు. శంబల నగరి అంటే మన పురాతన ఋషులు వీళ్ళందరూ వారి తపశ్శక్తిని ఒక స్థానంలో అంటే ఒక ఆశ్రమం అనుకోండి లేకపోతే ప్రదేశం అనుకోండి, మన ఋషుల తపశ్శక్తి ఎక్కడైతే శాశ్వతంగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని శంబల నగరి అంటారు. కొంతమంది దీన్ని శంబల నగరి అంటారు, లేకపోతే శంబల గ్రామం అంటారు, లేకపోతే శంబల అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పిలిచినా కూడా శంబల నగరి అంటే ఏంటంటే మన సనాతన ఋషుల తపశ్శక్తి శాశ్వతంగా ఉండే చోటు శంబల నగరి. ఇప్పుడు ఇలాంటి శంబల నగర్లు భారతదేశంలో లక్షల కొద్ది ఉండేవి. ఈ శంబల నగరికి ఎవరైతే వెళ్తే వారికి అక్కడ తపస్సు చేసుకున్న ఋషుల తపశ్శక్తి వీరు పొందొచ్చు. అంటే మీరు వెళ్ళారనుకోండి అక్కడికి, మీరు ఏ తపస్సు చేయని అవసరం లేకుండా అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ఋషుల తపశ్శక్తి మీకు అందుతుంది. శంబల నగరి అనేది ఒక ఋషి ఏర్పరుస్తారు. ఎందుకు ఏర్పరుస్తారు అంటే వారు జీవితాంతం చేసిన తపస్సుని సమాజానికి అందించడానికి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఆ ఋషి 1 సంవత్సరం తపస్సు చేయొచ్చు, 20 సంవత్సరాలు తపస్సు చేయొచ్చు, 100 సంవత్సరాలు తపస్సు చేయొచ్చు. కానీ ప్రతి మనిషికి కూడా ఒక వయసు ఒక లిమిటేషన్ అని ఉంటుంది. ఆ తర్వాత వారు అక్కడ శరీరంతో ఉండలేదు. ఆ మొత్తం ప్రదేశాన్ని వారి తపశ్శక్తితో వారు చార్జ్ చేయడం వల్ల అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ తపశ్శక్తి అక్కడికి వచ్చిన వారికి అందేలాగా చేసే ప్రదేశాన్ని శంబల నగరి అంటారు. ఇవాళ శంబల నగరి హిమాలయాల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఒక ఋషి అక్కడ శంబల నగరి ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ఋషి ఆశ్రమం కానీ అక్కడ ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు కాబట్టి అక్కడ మనకు దొరకదు. కానీ ఎక్కడే శంబల నగరి ఉండిందో అక్కడికి మనం వెళ్తే మనకు ఆ తపశ్శక్తి అందుతుందా అంటే 100% మనకు అందుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే మనం వెళ్ళగలిగే శంబల నగరి ఒకటి ఉందండి. చాలా సులభంగా మన అందరం వెళ్ళగలిగే శంబల నగరి ఉంది. ఈ శంబల నగరి ఎక్కడ ఉంది అంటే వైజాగ్ దగ్గర అంటే విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే దారిలో శృంగవరపు కోట అనే దగ్గర రాజీపేట అనే గ్రామంలో ఉందండి. శంబల నగరి అనే ఆశ్రమం ఉంది. అక్కడ ఒక గాయత్రి ఋషి నిత్యం అజ్ఞాతంగా తపస్సు చేస్తూ ఉంటారు. ఈ వీరు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళొచ్చారు. పోయిన 12 సంవత్సరాలుగా పూర్తి మౌనంలో ఉన్నారు. పోయిన 6 సంవత్సరాలుగా పూర్తి అజ్ఞాతం. అజ్ఞాతం అంటే ఎవరికీ కనిపించకుండా వారి కుటీరంలో వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి ఉద్దేశం ఏంటి అంటే ఆ ప్రదేశానికి ఎవరైతే వస్తారో వారికి వారి తపశ్శక్తి అందాలి అనే ఉద్దేశం వారికి. దీనికోసం అక్కడ వారు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మహర్షి ఇవాళ తపస్సు చేస్తున్నారు, నిరంతరం తపస్సు చేస్తున్నారు, రాత్రి పగలు అనేది లేకుండా నిద్ర లేకుండా తపస్సు చేస్తున్నారు వారు. కానీ వీరు కూడా ఏదో ఒకరు శరీరం అనేది వదిలేయాల్సింది, ఎందుకంటే మనుషులు కాబట్టి వారు వదిలేయాలి. వీరు వదిలేసిన తర్వాత కూడా ఆ తపశ్శక్తిని అందరికీ అందాలి అని ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక 9 అడుగులు 1800 కేజీల పంచలోహ విగ్రహం, గాయత్రీమాత పంచలోహ విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహంలో వీరి తపశ్శక్తిని దారపోస్తున్నారు. మీలో ఎవరైనా కూడా ఆ ఋషి తపశ్శక్తి మేము పొందాలి అనుకున్న వారు నేరుగా ఈ ఆశ్రమానికి వచ్చి, మళ్ళీ చెప్తున్నాను, రాజీపేట శృంగవరపు కోట విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రోడ్లో ఉంటుంది ఆ ఆశ్రమానికి వచ్చి మీరు కానీ ఆ విగ్రహాన్ని తాకినట్టయితే స్పర్శిస్తే ఆ తపశ్శక్తి అనేది మీకు వస్తుంది. ఇక్కడ ఎవరన్నా రావచ్చండి, ఏ కులం ఏ మతం ఏ ప్రాంతమైన వాళ్ళైనా రావచ్చు. స్త్రీ పురుషులు ఏ భేదం ఏమీ లేదు. అందరూ గుడి లోపలికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని మీ స్వహస్తాలతో మీరు తాకొచ్చు. మీరు తాకి ఆ తపశక్తిని పొందొచ్చు. ఇది ఇక్కడ ఉద్దేశం. మనకు హిమాలయాల్లో ఎవరైతే ఋషులు తపశక్తులు సంబంధాలు ఏర్పాటు చేశారో
అందరూ ఋషులు అంటే 8 లక్షల పైగా మహర్షులు వారి తపశ్శక్తిని ఇక్కడ దారబడడం జరిగిందండి. మీరు హిమాలయాల్లో అన్ని చోట్ల వెతుక్కుంటూ వెళ్ళేదానికన్నా సులభంగా దొరికే చోటు ఇది. ఇక్కడ మీ వైపు నుంచి ఏమీ ఆశించరు, మిమ్మల్ని వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని చెప్పి అడుగుతాను. అంటే మీరు వచ్చేటప్పుడు అక్కడికి మీరు పూలు కానీ పళ్ళు కానీ అలాగే దక్షిణ కానీ ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు దైవశక్తి స్వీకరించి వెనక్కి రావడం అది చేయాల్సింది. ఈ శంబల్ నగర్లో పిల్లలు పుట్టని దంపతులకి ప్రతి పౌర్ణమి సంతాన ప్రాప్తి రస్తు అనే ఒక ప్రోగ్రాం ఉంటుందండి. ఆ ప్రోగ్రామ్ కూడా ఎవరన్నా రావచ్చు, అది కూడా ఉచితంగా జరిగే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో పిల్లలు పుట్టని జంటలకి ఏమి చేస్తే పిల్లలు కలుగుతారు అనే ఒక యోగ విధానం వారికి నేర్పిస్తారు. ఇది పూర్తిగా ఉచితం అండి. దీనివల్ల చాలా మందికి మేలు జరిగింది. ఇది టోటల్గా మెడిసిన్ ఫ్రీ, టోటల్గా కెమికల్ ఫ్రీ విధానం ఇది. అందుకని ఎవరికైనా కూడా ఇది పనిచేస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి. మా ఫోన్ నెంబర్లు ఈ వీడియో చివర మేము ఇస్తాము. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక శక్తి పీఠం అని ఏర్పాటు చేశాము. చాలామంది సాధకులు ఉంటారు, మేము ధ్యానం చేయాలి అని లేకపోతే మా కుండలిని పెరగాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి సాధకులకి ఈ శక్తిపీఠం అనేది చాలా ఉపయోగం ఉంది. ఈ శక్తిపీఠాన్ని అక్కడ మహర్షి మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్య నదుల్లో నుంచి కూడా రాళ్ళు సేకరించి ఆ రాళ్ళతో ఈ శక్తిపీఠాన్ని నిర్మించారు. ఆ శక్తిపీఠం అనేది ఏ ఒక మతము లేకపోతే ఒక కులము ఒక దేవత విగ్రహం ఆ షేప్లో ఉండదండి, కేవలం రాళ్ళలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మనకు గ్రామ దేవతలందరూ కూడా ఈ పోలేరమ్మ కావచ్చు, అంకాలమ్మ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరూ కూడా ఏంటో చెట్టు కింద ఒక రాయిలా ఉంటారు. అంతే రాయి రూపం ఏమి ఉండదు. ఈ శక్తిపీఠానికి కూడా అలాగే రూపం ఉండదు. ఎవరైనా అక్కడికి రావచ్చు, ఆ శక్తిపీఠాన్ని తాకితే మీలో ఉన్న కుండలిని శక్తి అనేది మీకు పెరుగుతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, మేము వస్తామండి అక్కడికి, మాకు తపశక్తి అందుతుంది, మాకు ఈ కుండలిని శక్తి పెరుగుతుంది, దానివల్ల మాకు లాభం ఏంటి. తపశక్తి అనేది మీకు మీరు తపశక్తి పొందడం వల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి ఇహలోకంలో, 2 పరలోకంలో. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ముక్తి కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. ఏ మహర్షి ఏ గాయత్రి తపస్వి అయినా కూడా మీకు ముక్తి ఇవ్వగలరు. వారు తపస్సు చేసుకొని వారి ముక్తికే కాకుండా సమాజ ముక్తి కోసం కూడా వాళ్ళు పాటుపడతారు. ఎవరన్నా వచ్చి ఆ విగ్రహాన్ని తాకితే వాళ్ళకి ముక్తి, వాళ్ళ కుటుంబాల తరతరాల వాళ్ళకు కూడా ముక్తి, అలాగే ఎవరైతే తాకుతారో వాళ్ళ వంశంలో ప్రతి 7వ తరంలో ఒక ఋషి పుడతారు. ఋషి అంటే వాళ్ళు ఏ పని అయితే చేస్తారో ఆ పనినే తపస్సులాగా చేస్తారన్నమాట. వాళ్ళు ఒక వీడియోగ్రాఫర్ కావచ్చు, ఫోటోగ్రాఫర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు యాంకర్ కావచ్చు, లేకపోతే జడ్జి కావచ్చు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వాళ్ళు చేసే పనినే వారు తపస్సులాగా చేస్తారు. కాబట్టి వారు సమాజంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి వారు ఒకరే బాగుపడడం కాకుండా వాళ్ళ చుట్టుపక్కల సమాజంలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా వాళ్ళ బాగు గురించి వాళ్ళు చింతన చేస్తారన్నమాట. ఇంకొకటి, మీరు అక్కడికి ఎప్పుడన్నా రావాలి అనుకుంటే మీరు ఆదివారాలు వస్తే మీకు మేలు. ఇంకా మీకు వీలైతే పౌర్ణమి రోజు మీరు రండి. వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంటుంది. అక్కడ వసతి అనేది మాత్రం లేదండి. దగ్గర ఎస్కోట్ అనే ఊర్లో మీరు హోటల్స్ ఉంటాయి, అక్కడ మీరు ఉండొచ్చు. ఈ శంబల్ నగర్కి రావాలి అంటే విశాఖపట్నం స్టేషన్లో కానీ విశాఖపట్నం కాంప్లెక్స్లో కానీ మీరు దిగి అక్కడి నుంచి అరకు వెళ్ళే ఏ బస్ అయినా, శృంగవరపు కోట వెళ్ళే ఏ బస్ అయినా మీరు ఇక్కడ రావచ్చు. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల ఆటో తీసుకుంటే మీకు ఈ శంబల్ నగర్ ఆశ్రమానికి మీరు రావచ్చు అండి. ఈ ఆశ్రమానికి ఎవరైనా ఎప్పుడన్నా రావచ్చు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అందరికి ప్రవేశం ఉంది. నా పేరు శంబల్ నగరి రమేష్ అండి. నేను శంబల్ నగరి ఆశ్రమంలో ఎక్కువగా ఉంటాను. నేను మీరు వచ్చినప్పుడు పౌర్ణమి రోజులు నేను అక్కడ ఎక్కువగా ఉంటాను. నేను లేకపోయినా కూడా అక్కడ నెల్లూరు నుంచి సేవకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అక్కడికి ఎలా రావాలి అన్నా, అక్కడికి ఇంకా వేరే వివరాలకు ఏమన్నా కావాలి అంటే దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోకండి. 7981223739 ఇంకొక నెంబర్ అండి, 8317569703. ఫోన్ నెంబర్లు మళ్ళీ చెప్తున్నానండి, 7981223739. ఇంకొక నెంబర్ అండి, 8317569703.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.